నమస్తే, వెల్కమ్ టు ఐ ట్రీ. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు. ఈయన పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వంటింటి చిట్కాలు. చాలా ఈజీ చిట్కాలతోటి మనకున్న అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా చిటికలో మాయం చేసే అద్భుతమైనటువంటి ఫలితాలు అందించేటటువంటి ఆయుర్వేద చికిత్సను అందించేటటువంటి ఈయన గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు నిద్రలేమితో చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది వివిధ రకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అయినా వాళ్ళకి దీని ఫలితం అయితే కనిపించదు. మరి ఇప్పుడు మధుసూదన్ శర్మ గారు ఎలాంటి చిట్కా చెప్తారు, ఆ చిట్కా మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నిద్రకి చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు. నిద్ర పట్టక ఎంత కుస్తీ పడుతూ ఉంటారు, ఇటు అటు దొల్లేస్తుంటారు, టాబ్లెట్లు వేసేసుకుంటారు. కొంతమంది అయితే ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు పడుకోవాలి అనేసి. ఏమి చేసినా కూడా వాళ్ళకి పాపం నిద్ర పట్టదు. సో అలాంటి వారికి మీరు ఏదైనా చిట్కా చెప్తారా? ఇంటర్నల్గా మెడిసిన్ అవసరం లేదమ్మా. ఇంజెక్షన్ కానీ, టాబ్లెట్స్ కానీ, టానిక్స్ కానీ, లేహ్యాలు కానీ ఏది అవసరం లేదమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో రకరకాలైనటువంటి చికిత్సా పద్ధతులు ఈ బాగా నిద్ర వచ్చేందుకు చెప్పారమ్మా. ఇప్పుడు మన ప్రేక్షకులందరి కోసము కేవలం పైపూత మందుగా వాడుకోవడం వల్ల, ఆ వాసనను పీల్చుకోవడం వల్లనే నిద్ర వచ్చేటువంటి ఘనతరమైనటువంటి ఫార్ములా చెప్తానమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం ఇది. చాలా మంది మెడిసిన్స్ బాడీ నింపేసి ఉంటారు, పాపం వాళ్ళకి ఫలితం లేక నిద్ర పట్టక పిచ్చి పట్టేస్తూ ఉంటుంది. మీరు చెప్పే చిట్కా అయితే పైపూత మందే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. అండ్ మీరు చెప్పేటివి కూడా అన్ని కూడా సైడ్ బెనిఫిట్స్ తో కూడుకున్నవే ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటమ్మా, డాక్టర్స్ కూడా జనరల్గా తప్పని పరిస్థితుల్లో నిద్ర వచ్చేదానికి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇంకోటి ఇస్తారమ్మా. వాళ్ళు కూడా ఏంటంటే కొన్నాళ్ళు వాడిన తర్వాత ఆపేయమని చెప్తారు డాక్టర్స్ కూడా. ఎందుకంటే ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలకి విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయమ్మా. అందులో రెండోది ఏంటంటే ఒకసారి అలవాటు పడిపోతే సేమ్ డోస్ పనిచేయదు. డోస్ పెంచుకోవాలి. డోస్ పెంచుకుండే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతాయి. అందుకే డాక్టర్స్ కూడా ఏం చేస్తారంటే కొన్నాళ్ళ పాటు వాడేసేసి క్రమంగా ఆ యొక్క మెడిసిన్ను తగ్గించేసి స్టాప్ చేసేస్తారమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ ట్యాపరింగ్ డోస్ అంటారు అన్నమాట. సో అలాంటివి ఏమి లేకుండా, ఇప్పుడు మీరు అడిగారు కదమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు. పైపూత మందమ్మా ఈ ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము జాజికాయలు, నెయ్యి అంతే. ఈ రెండే, ఈ రెండేమ్మా. జాజికాయలు మనకు తెలిసిందే, నెయ్యి అయితే అందరి ఇళ్లలోనూ ఉంటుందమ్మా. సో మెడిసిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే అయిపోయేదాకా వాడుకోవచ్చు, మళ్ళీ తయారు చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పైరీ లాంటిది ఏమి ఉండదు. అంతేనమ్మా, ఇది కూడా ఏంటంటే కొన్నాళ్ళ పాటు అయిన తర్వాత ఎక్స్పైరీ ఉంటుంది. సో అందుకే ఒక 10 గ్రామ్స్ జాజికాయల పొడితో ఔషధం తయారు చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుంటే బాగా రిజల్ట్ ఫాస్ట్ ఉంటాయమ్మా. సో ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 10 గ్రామ్స్ జాజికాయ పొడిమ్మా. సో జాజికాయలు కూడా ఎలాంటివి తీసుకోవాలంటేమ్మా, మనకు మార్కెట్లో జాజికాయలు పుచ్చుబట్టినవి, మంచివి, తర్వాత సబ్స్టాండర్డ్ రకరకాలు దొరుకుతాయమ్మా. మనం తెచ్చుకునేటప్పుడు మంచివి నాణ్యమైనటువంటి జాజికాయలు తెచ్చుకోవాలమ్మా. మీకు ఎలా డాక్టర్ గారు ఎలాగ అనుకుంటారు అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. ఆ నాణ్యమైనవి బాగా బరువు ఉంటాయమ్మా, వెయిట్ ఎక్కువ ఉంటే జాజికాయలో ఔషధ గుణాలు బాగున్నాయి అని చెప్పేసి, అది బాగుందని చెప్పేసి అర్థమమ్మా. తేలిగ్గా ఉన్నటువంటి జాజికాయలు నాణ్యమైనవి కాదు, పుచ్చిపెట్టిపోయింటామా అందులో, అది మనం అది పగలగొట్టినప్పుడు కూడా లోపల కలర్ కూడా వేరే రకంగా ఉంటుందమ్మా. అలాంటిది కాకుండా అందుకే బాగా బరువు ఉన్నటువంటిది అమ్మా స్వచ్ఛమైనట్టు తెచ్చుకోవాలమ్మా. దొరుకుతాయమ్మా, ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాంటి జాజికాయలు తెచ్చుకొని చూర్ణం చేసి ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. 20 గ్రామ్స్ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, అంటే డబల్ 10 గ్రాములు జాజికాయ పొడి అయితే 20 గ్రాములు నెయ్యి, రెండు బాగా కలిపేసేసేదమ్మా. కలిపేసి ఒక కంటైనర్లో పెట్టుకొని రోజు రాత్రిపూటమ్మా తగినంత ఈ పేస్ట్ తీసుకొని కణతలకు అప్లై చేసేయాలమ్మా మందంగా. ఓకే, పడుకున్నప్పుడు కణతలకు అప్లై చేసేసి కళ్ళు మూసేసుకొని పడుకోవాలమ్మా. ఇంతేగా అంతేమ్మా, చాలా సింపుల్, చాలా సింపుల్ అమ్మా. సో చాలా సువాసన భరితమైనటువంటి ద్రవ్యం అమ్మా జాజికాయ. జాజికాయ నట్మెగ్ అంటారు. ఆ జాజికాయ అసలు మనం దంచి ఔషధం తయారు చేసేటప్పుడే అంత సువాసన భరితంగా ఉంటుందమ్మా. అది చాలా మంచి స్మెల్ ఉంటుంది. అందులో అనేక రకాలైనటువంటి కెఫిక్ యాసిడ్, కెటచిక్ యాసిడ్, ఇలా రకరకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. సో చాలా సువాసన భరితంగా ఉంటుంది. అది అప్లై చేసినప్పుడు మనం శ్వాస పీల్చినప్పుడు ఆ ఔషధ గుణాలు, జాజికాయలు ఉన్నటువంటి ఔషధ గుణాలు, తర్వాత నెయ్యిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు రెండు మిక్స్ అయిపోయి మన శ్వాస ద్వారా మెదడుకు చేరుతాయమ్మా. సో ఎప్పుడైతే మన శ్వాస ద్వారా మెదడుకు చేరుతాయో రసాయన పదార్థాలు, మెదడులో మనకు నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది.
నిద్ర రాలేదంటే మెలటోనిన్ అనేటువంటి పదార్థము మెదడులో సరిగ్గా ఉత్పత్తి కాలేదని అర్థం. సో ఇది ఎప్పుడైతే వాడతామో మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా జరిగిందో నిద్ర వచ్చేస్తుందమ్మా. అవును. అందుకే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతుంటే నాకు మరొకటి కూడా గుర్తొస్తుందమ్మా, ది బెస్ట్ అడ్వైజ్ ఈజ్ ఫౌండ్ అండ్ పిల్లో అని చెప్పేసి ఒక సామెత ఉందమ్మా. అంటే చక్కగా నిద్రపోతే, అంటే కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం ఉన్నట్లు, చక్కగా నిద్రపోతేమా మంచి ఆలోచన శక్తి వస్తుందమ్మా. నిర్ణయ శక్తి, ఆలోచన శక్తి, వివేచన, మేధాశక్తి ఇవన్నీ చక్కటి నిద్రకు సోపానాలు, తార్కాణాలు. ఎప్పుడైతే మనం కంటిన్యూగా నిద్రపోతామో, అందుకే ద బెస్ట్ అడ్వైజ్ ఈజ్ ఫౌండ్ అండ్ పిల్లో అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారనమాట. సో ఆ పిల్లో మీదనే ప్రశాంతంగా నిద్రపోతే మంచి ఆలోచనలు వస్తాయనేటువంటి ఆ స్థూలమైనటువంటి అర్థంతో వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది. సో ప్రశాంతంగా కంటిన్యూ నిద్రపోవాలంటే ఇలాంటి ఔషధాలు చాలా చాలా ఉపయుక్తకరంగా ఉంటాయమ్మా. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఏ ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు. ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా వాడుకోవచ్చు. ఇతర వ్యాధులు ఏ జబ్బు ఉన్నటువంటి వాళ్ళని వాడుకోవచ్చమ్మా. అంటే మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు కొంతమందికి ఉంటాయి, ఏదైనా ఫిట్స్ లాంటి ఈ ఎపిలెప్సీ లాంటి జబ్బులు కొంతమందికి ఉంటాయి, పక్షవాతం లాంటి సమస్యలు కొంతమందికి ఉంటాయి, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ ఇలాంటివి కొంతమందికి ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత ఈ షుగరు, బీపీ, తర్వాత మానసిక ఒత్తిళ్ళు ఇలాంటి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వల్ల దేని వల్ల నిద్ర రాకపోయినా ఈ యొక్క ఔషధం అద్భుతం వచ్చింది. ఇంకోటి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు కూడా నిద్ర పట్టదమ్మా. ఇట్స్ ఏ సైడ్ ఎఫెక్ట్ అనమాట, అది నిద్ర రాదు. సో అటువంటి వాడుతూ తప్పని పరిస్థితుల్లో డాక్టర్ గారి సలహా మేరకు అటువంటి వాడుతూ కూడా ఈ జాజికాయ నెయ్యి ప్రయోగం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చాలా చక్కగా పనిచేస్తుంది. ఎన్నాళ్ళు వాడినా ప్రాబ్లం ఉండదమ్మా. కాబట్టి బాగా మందంగా అప్లై చేసుకోవాలమ్మా. అప్లై చేసి పొద్దున్నే కడిగేస్తే సరిపోతుంది. సార్ ఇది ఓన్లీ నిద్రకేనా ఇంకా దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు? ఇది నిద్రకు పనిచేస్తుంది. తర్వాత ఇంకొంతమందికి ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు ముఖ్యంగా కాళ్ళు చేతులు మంటలు ఉంటాయమ్మా, ముఖ్యంగా కొన్ని రకాలైన విటమిన్స్ లోపాలు, ముఖ్యంగా బి12 ఇలాంటి విటమిన్ లోపం ఉన్నప్పుడు కానీ, అరికాళ్ళ అరిచేతులు మంటలు, అదే షుగర్ వాళ్ళమ్మా. షుగర్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి నరాలు దెబ్బతినిపోయి డయాబెటిక్ న్యూరోపతి అంటారు అనమాట, విపరీతమైనటువంటి మంటలతో బాధపడుతుంటారు. వాళ్ళు పడుకున్నప్పుడు ఏంటంటే ప్రశాంతంగా పడుకుందామని చెప్పేసి పడుకుంటారు, కానీ ఈ మంటల వల్ల నిద్ర పట్టదమ్మా. సో ఇక్కడ అప్లై చేస్తూ కణతలకి, కాళ్ళకి, అరికాళ్ళకి, అరిచేతులకి ఇక్కడ మంటలు ఉంటే అక్కడ ఇదే మెడిసిన్ రబ్ చేస్తే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలమ్మా ఆ చర్మం ద్వారా బ్లడ్లో కలిసిపోయేసేసి ఆ మంటలు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. మల్టీ బెనిఫిట్స్ ఇది. తర్వాత రెండోది ఏంటంటే కొంతమందికి ఈ చర్మ సమస్యలు ఉంటాయమ్మా, అంటే ఈ చర్మం మీద దురద పెట్టడము, చర్మం రంగు మారిపోవడము, కొంతమందికి అక్కడక్కడక్కడ నల్ల నల్ల మచ్చలు ఉంటాయమ్మా చర్మ భాగంలో. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి జాజికాయ పొడి ప్లస్ నెయ్యి కలిపినటువంటి ఔషధమ్మా, జస్ట్ ఒక 250 mg నుంచి 500 mg వరకు, అంటే 1/2 టీ స్పూన్లో ఇంకా సగం అమ్మా, అంటే 1/8 అనుకోండి, 1/8 టీ స్పూను ఆ యొక్క ఔషధాన్ని ఒక కప్పు మిల్క్లో కలిపి తీసుకుంటే ఆ చర్మ దోషాలు పోయి రక్తం శుద్ధి అయిపోయి చర్మం మీద ఉన్నటువంటి నలుపు మచ్చలు కూడా తగ్గిపోతాయమ్మా. పై పూతగానే కాకుండా మనం ఇంటికి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇదే కొంచెం పుళ్ళు అవుతుంటాయి కదమ్మా, పుళ్ళు, గాయాలు, అదేవిధంగా ముఖ్యంగా ఈ వంట గదిలో పనులు చేసుకునేటప్పుడు కూడా ఆడవాళ్ళకు మహిళలకు కారణం జరుగుతుంటామా. ఈ ఔషధం ఉంటే కదా జాజికాయ నెయ్యితో చేసుకుంటున్న ఔషధము అప్లై చేస్తే చాలా త్వరగా పుండు మాడిపోతుంది. తర్వాత సెప్టిక్ కాదు, ఇన్ఫెక్షన్ కాదు, నొప్పి ఉండదు, వాపు ఉండడం, మచ్చ ఉండడం ఏమి ఉండదమ్మా. ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అందుకే ఔషధం ఒక్కటే పేరు నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట. సింపుల్ కూడా, సింపుల్ రెండు పదార్థాలు ప్రతి దానికి వాడుకోవచ్చు. ఇట్లా చాలా చాలా ఉన్నాయమ్మా, సందర్భానుసారంగా నేను దాన్ని బట్టి చెప్తుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.